న్యూస్కి స్వాగతం. విశాఖపట్నంలో జీవీఎంసీ 93వ వార్డులో జగన్ ప్రవేశపెట్టిన ఇంటింటికి 1000 రూపాయల పథకం ప్రతి ఒక్కరికి అందాలని కృషి చేస్తున్న పెందుత్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి ది అధిప్రాజ్ తెలిపనున్న విధంగా దాసరాజు దగ్గరుండి 93వ వార్డుకి ఇంటింటికి 1000 రూపాయల పథకం ప్రతి ఒక్కరికి అందేలా చూశారు. జగన్ గారు చేసిన పరిపాలన చాలా దీనిగా వర్క్ చేస్తున్నారు. వాలంటీర్స్ అందరు కూడా 4 o'clock వచ్చి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ కరెక్ట్ గా టైంకి ఇస్తున్నారు, రేషన్ ఇస్తున్నారు. నెక్స్ట్ టైం వచ్చి 1000 రూపాయల స్కీమ్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ జీవీఎంసీ వాళ్ళు కూడా శానిటరీ చాలా మంచిగా చేస్తున్నారు. ఇది ఏదైతే జగన్ గారు పెట్టిన వాలంటరీ తరక స్కీమ్ వాలంటరీ ఇది చేశారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ కేరళ వాళ్ళు కూడా అన్ని ఇలాంటి ఇది పెట్టాలని వాళ్ళు కూడా ఇచ్చేస్తున్నారు. మంచిగా అన్ని విధాలుగా చాలా దీనిగా ఉంది సార్. నెక్స్ట్ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఎవరికైతే లేదో అది కూడా మంచిగా చూస్తున్నారు సార్. అన్ని విధాలుగా మాకు చాలా మంచిగా జగన్ గారు ఇది సహకరిస్తున్నారు. కరోనా వైరస్ తో ఎంత బాధపడుతున్నాం అన్నది అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే కరోనా అన్నది ఒక చైనాలో పుట్టి మొత్తం ప్రపంచం మొత్తం భయపడే ఒక వ్యాధిగా తయారైంది. ఒక వైరస్ అలాగే మన ఏపీకి కూడా రావడం జరిగింది. దీని మూలంగా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించిన సమయంలో మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇంట్లోనే ఉండి ఇంతకాలం కూడా ఏ పనికి కట్ట వెళ్లకుండా బాధపడకుండా ఉండాలని 1000 రూపాయలు ఇంటింటికి ఇచ్చి, అలాగే 3 నెలలు రేషన్ కూడా ముందుగానే అందించడం జరుగుతుంది. దీని మూలంగా ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడకూడదు. ఈ ఇబ్బందులకి ఎంతో కొంత చేయూతను ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అలాగే మన పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి అదీప్రాజ్ గారు, ఆయన దగ్గరుండి ఇంటింటికి మమ్మల్ని ఆయన నిద్రపోకుండా మమ్మల్ని కూడా నిద్రపోపించకుండా ఇంటింటికి వెళ్ళి ఇది అందిందా లేదా మొత్తం అందకపోతే ఇంకా దీనికి ఏం చేద్దాం, మిగతా వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదనే ఒక దీంతో మాకు ఉదయం నుంచి కూడా మేము ఇదే పని మీద తిరుగుతుంది. ప్రతి ఇంటికి కూడా వాళ్ళకి 1000 రూపాయలు ఇస్తుంటే వాళ్ళ ఆనందం ఎంతంత కాదు. వాళ్ళు చూసి నిజంగా మాకు ఈ లాక్డౌన్లో కూడా మాకు మీరు ఎంత సర్వీస్ చేస్తున్నారంటే చాలా ఆనందంగా ఉంది బాబు. మీకు మీరు ఎలక్షన్ టైంలో ఎవరో వస్తారు కానీ మీరు ముందుగా వచ్చి మాకు ఈ ఇబ్బందుల్లో కూడా మీరు వచ్చి ఈ ప్రతి ఇంటికి కూడా వాలంటరీతో ఇంటింటికి కూడా పంపించడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇదే పద్ధతిలో చేస్తే జగన్ గారికి నిజంగా మేము చాలా అభినందిస్తాం అని చెప్పడం కూడా జరుగుతుంది. అలాగే మన పెందుర్తి ఎమ్మెల్యే గారికి కూడా జనాలందరూ కూడా మంచి రెస్పాన్స్ వచ్చి ఆయన కూడా మళ్ళీ గెలుస్తారు బాబు అని వాళ్ళే మేము అడగకముందే వాళ్ళే చెప్పడం జరుగుతుంది. ఇదంతా ఇక జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇది, దీనికే మేము కట్టుబడి ఉన్నాం. ఆయన ఒక పిలుపు మేరకు ఇంటికి 1000 రూపాయలు ఇచ్చి 3 నెలలు రేషన్ ఇచ్చి వాళ్ళు అంతా సర్వీస్ చేయడం అనేది చాలా వాలంటీర్లకు కూడా పోలీసు వ్యవస్థ కూడా దీని మీద శానిటరీ సూపర్వైజర్లు కానీ శానిటరీ వర్కర్స్ కూడా చాలా కష్టపడుతున్నారు. దీని మూలంగా అందరూ ప్రజలందరూ కూడా వాళ్ళందరికీ కూడా అభినందించాలని కోరుకుంటూ ఇక్కడ రమ్మని రా, ఇక్కడ వచ్చి మనం అవును రాజుగారికి వచ్చావా? చేశాను నేను ఆల్రెడీ వస్తానట చూడు సార్, ఎందుకు నీకు మాట్లాడడం అంటున్నాను. బండ్లే నేను ఆడేమో ఆడు ఫోన్ ఎత్తట్లేదండి. ఇస్తారండి మీ ఎవరింటికాలకి వచ్చి ఇచ్చేస్తారండి.